చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ విషయంలో అఫిడవిట్ల గడువు ముగిసింది. మాజీ సీఎం కేసీఆర్తో పాటు మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఈ నెలాఖరుతో కాళేశ్వరంపై విచారణకు 100 రోజులు పూర్తి కాబోతున్నాయి. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ విచారణను నిర్వహిస్తోంది. ఇప్పటికే టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తయిపోయింది. కాళేశ్వరంపై విచారణ ఎదుర్కొంటున్న వారంతా కూడా అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాలను ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. నెలాఖరు వరకు అఫిడవిట్స్ ను పరిశీలించిన తరువాత పొలిటికల్ యాంగిల్స్ లో విచారణ చేపట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ ను నోటీసులు జారీ చేసింది పవర్ కమిషన్. ఇక కాళేశ్వరం కమిషన్ సైతం కేసీఆర్ కు నోటీసులు జారీ చేస్తుందా లేదా అనేది ఉత్కంఠగా నెలకొంది. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ విషయంలో అఫిడవిట్స్ గడువు అయితే పూర్తయింది. అయితే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది అనే దానిపైన అప్డేట్స్ ను మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, అటు కేసీఆర్ కూడా నోటీసులు అందే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆయనతో పాటు మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. అయితే ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక కేసీఆర్తో పాటు ఇంకెవరెవరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? కాళేశ్వరం పైన విచారణ తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు 3 నెలల నుంచి కాళేశ్వరం పైన విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు కాళేశ్వరం సంబంధించిన అంశంలో మేడిగడ్డ సుందిల్లా అన్నారం ప్రాజెక్టులకు సంబంధించి ఏజెన్సీ సంస్థలు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించిన అధికారులు, ఇరిగేషన్ సంబంధించిన చీఫ్ సెక్రటరీలు, అట్లనే ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఇట్లా వరుసగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కమిషన్ విచారించింది. వారందరితో నుంచి కూడా డేటా అంతా కూడా సేకరించింది. డేటా సేకరించడమే కాదు, ఇదంతా కూడా అఫిడవిట్ల రూపంలో ఈ నెల 27 తారీఖు వరకు మొత్తం అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని కూడా ఆదేశించింది. వాంగ్మూలంతో పాటు ఇండివిజువల్గా కమిషన్ ముందు హాజరయ్యారు. హాజరైన తర్వాత మీరైతే ఇక్కడ కమిషన్ ముందు ఏమైతే చెప్పారో అదంతా కూడా అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలనేది కమిషన్ చెప్పింది. కాబట్టి ఇవాళ 27వ తారీఖు కాబట్టి ఇవాళ చివరి రోజు అఫిడవిట్ల రూపంలో ఎవరైతే విచారణ ఎదుర్కొన్నారో ఈ విచారణ ఎదుర్కొన్న వారంతా అధికారులంతా అఫిడవిట్ల రూపంలో కమిషన్కు అప్పజెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొంతమంది అఫిడవిట్ల రూపంలో వారి వారి వాంగ్మూలాలు ఇచ్చారు. ఇక ఈ నెల చివరి ఆఖరి వరకు, వచ్చే నెల మొదటి వారం వరకు ఈ అఫిడవిట్లు ఏవైతే వచ్చాయో ఈ అఫిడవిట్ల రూపంలో పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తుంది. అఫిడవిట్లను పరిశీలన చేసిన తర్వాత ఈ వారం రోజులు ఈ అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత ఎవరికి ఫర్దర్ నోటీసులు ఇవ్వాలి, ఎవరిని ఫర్దర్ విచారించాలి అనేదైతే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు ఇటు కాళేశ్వరం, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఈ బ్యారేజీలకు సంబంధించిన అంశంలో ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వారికి అందరిని అధికారుల నుంచి డేటా సేకరించింది, వారి అభిప్రాయాలు కూడా సేకరించింది. అట్లనే ఎక్స్పర్ట్స్ ఇటు కోదండరాం కావచ్చు, మిగతా కాళేశ్వరం పైన ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఎవరైతే వాటి మీద అనుభవం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా డేటా సేకరించినటువంటి నేపథ్యం స్పష్టంగా ఉంది. వారి నుంచి కూడా అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రిటైర్డ్ అధికారులు, ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని గతంలో రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారో వాళ్ళ నివేదిక కూడా పరిశీలన తీసుకున్నది. తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు రిటైర్డ్ అయినటువంటి ఇంజనీర్లు చెప్పినటువంటి అంశాన్ని ఎందుకు పరిగణలో తీసుకోకుండా మేడిగడ్డ దగ్గర ఎందుకు ప్రాజెక్టు నిర్మించారనేది ప్రధానంగా ఇందులో చర్చించినటువంటి అంశం ఉంది. ఎందుకంటే గతంలో దాని మీద ఉన్నటువంటి మేడిగడ్డ తుమ్మిడిహట్టి దగ్గర కట్టకుండా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించారు. అక్కడ ఎందుకు నిర్మించాల్సింది అనే అంశం మీద కూడా పూర్తి స్థాయిలో డేటా కమిషన్ అయితే సేకరించింది. ఇప్పుడు ఈ కమిషన్ అంత ఈ అఫిడవిట్లు ఏవైతే వచ్చాయో అఫిడవిట్ల మీద పూర్తిగా పరిశీలించిన తర్వాత ఫర్దర్ పొలిటికల్ యాంగిల్లో కూడా విచారణ చేపట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కాళేశ్వరంకి సంబంధించి ఇంజనీర్లు ఇచ్చినటువంటి నివేదికను పక్కన పడేసి కేవలం సొంత నిర్ణయాలు, కేసీఆర్ సొంత నిర్ణయాలతోనే కాళేశ్వరం నిర్మించారనేది ఒక అంశం తెర మీద ఉన్న నేపథ్యంలో అందులో భారీగా అవకతవకలు జరిగాయి. ఇటు ఏజెన్సీ సంస్థలు, ఇటు కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున అందులో డబ్బులు చేతులు మారాయి అనేది కూడా ఒకవైపు తెర మీద ఉన్న నేపథ్యంలో కేసీఆర్కు నేరుగా కర్త కర్మ క్రియ కాళేశ్వరం నిర్మాణంలో ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన వైపే
ఆ ప్రతి వేలు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో కమిషన్ ఖచ్చితంగా కేసీఆర్ కు, గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేసినటువంటి హరీష్ రావు కూడా ఇందులో నోటీసులు జారీ చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉందనేది వస్తున్నటువంటి వార్తలు అయితే చూడొచ్చు. అందులో భాగంగానే ఈ ఇద్దరికి నోటీసులు ఇచ్చి కమిషన్ ముందుకు హాజరయ్యి వివరణ ఇవ్వాలని కోరే అవకాశాలు అయితే ఎక్కువగా ఉందనేది అయితే స్పష్టంగా చెప్తుంది. ఇప్పటివరకు అయితే ఈ అఫిడవిట్లు అయితే మొత్తం కూడా తీసుకున్నది, ఎందుకంటే కమిషన్ ముందు ఇచ్చినటువంటి ఏవైతే వాంగ్మూలాలు ఉన్నాయో ఆ వాంగ్మూలాలు తర్వాత మేము ఆ విధంగా చెప్పలేదు, ఈ విధంగా చెప్పలేదు అని చెప్పకుండా అఫిడవిట్ల రూపంలో వారి నుంచి అఫిడవిట్ వాంగ్మూలాలు ఇచ్చిన వాంగ్మూలాన్ని అఫిడవిట్ల రూపంలో కమిషన్ తీసుకుంటుంది. రేపు ఒకవేళ ఫర్దర్ ఏమైనా కూడా వీళ్ళ దగ్గర కమిషన్ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితమైన విచారణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తు ఈ అఫిడవిట్ల పరిశీలన తర్వాత పొలిటికల్ యాంగిల్లో ఎవరెవరికి నోటీసులు ఇస్తుంది, అట్లనే వారి విచారణ అనంతరం ఇటు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరూ కూడా మరొకసారి నోటీసులు ఇచ్చి పొలిటికల్ యాంగిల్ కూడా విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ నెల చివరాఖరు వరకు తుది గడువు ఉంది కాబట్టి గడువు మళ్ళీ ప్రభుత్వాన్ని గడువు కోరుతుందా, ఇంకా కొంత సమయం కావాలి విచారణకు సంబంధించి గడువు కోరుతుందా అనేది కూడా కొంత ఇప్పటికే, ఎందుకంటే ఇప్పటికే గడువు కావాలని కాళేశ్వరం పైన కమిషన్ కోరింది. కానీ మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం గడువు పెంచితే మాత్రం కాళేశ్వరం పైన ఇప్పటివరకు ప్రాథమికంగా టెక్నికల్ అంశాలన్నీ కూడా అంశంలో పూర్తిగా విచారణ పూర్తి చేసింది కమిషన్. తర్వాత ఆర్థిక అంశాలు కాళేశ్వరం పైన ఎన్ని కోట్లకు టెండర్ వేసిండ్రు, ఆ తర్వాత ఎన్ని కోట్లయింది కాళేశ్వరం ప్రాజెక్టు కింద కట్టినటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల కావచ్చు, ఇప్పుడు కృంగిపోయినాయి, దానికి ఎంత ఖర్చు చేసిండ్రు, ఎట్లా ఎస్టిమేట్ చేసిండ్రు, ఇట్లాంటి ఆర్థిక అంశాల పైన మీద కూడా విచారణ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ 100 రోజులు సరిపోదు విచారణ చేయడానికి, ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, కాళేశ్వరమే కాదు 3 ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, వాటితో పాటు పవర్ ప్రాజెక్టులు అక్కడ కాళేశ్వరంకి సంబంధించిన మోటార్లు ఏవైతే ఉన్నాయి, పంపు హౌజులు కావచ్చు, దానికి సంబంధించిన విద్యుత్ అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్థిక పరమైన అంశాల మీద కూడా దృష్టి పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు టెక్నికల్ అంశాలన్నీ కూడా విచారణ పూర్తి చేసింది కమిషన్. వాటితో పాటు ఇప్పటివరకు ఏజెన్సీ సంస్థలు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, ఎవరైతే గతంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళందరితో కూడా అఫిడవిట్లు సేకరించింది, డేటా సేకరించింది, వారి చెప్పుకున్న అభిప్రాయాలంతా కూడా కమిషన్ విన్నది. ఇప్పుడు ఫర్దర్ ఈ అఫిడవిట్ల పరిశీలన తర్వాత పొలిటికల్ యాంగిల్లో కేసీఆర్కు, గతంలో ఇరిగేషన్ మినిస్టర్గా చేసినటువంటి హరీష్ రావుకు నోటీసులు జారీ చేస్తుంది అనేది అయితే సమాచారం అయితే పక్క అందుతుంది. ఒకవేళ వారి వివరణ అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది, ఎందుకంటే అందులో 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి నిధులు నియామకాలతో ఏర్పడిన తర్వాత కాళేశ్వరం మీద ఈ తెలంగాణ పాడి పంటలకు మాగాని తెలంగాణ అంటే ఇక్కడ ప్రజలందరూ నమ్మారు కాబట్టి ఆ నమ్మకంతో కాళేశ్వరం 100 కోట్లతో ప్రజా సంపద పెట్టి ఇవాళ నిర్మాణం చేసిన తర్వాత పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైనటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కమిషన్ కూడా చెప్తుంది ప్రాజెక్టులు తప్పిదం కాదు, రైతులకు చాలా మేలు చేసే ప్రాజెక్టులు, కానీ సరైన పద్ధతిలో కడితే మాత్రం పంటలు కాదు రైతులు కూడా బాగుపడతారు అనేది కమిషన్ చెప్తుంది. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా వ్యవహారం అంతా కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అయితే కమిషన్ చెప్తా ఉంది. కాబట్టి ఈ నెల చివరికి ఇచ్చిన గడువు పూర్తవుతున్న నేపథ్యంలో కమిషన్ ప్రభుత్వాన్ని గడువు కోరే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఇంకా పొలిటికల్ యాంగిల్లో విచారణ మిగిలి ఉంది, ఆర్థిక అంశాలపైన కూడా విచారణ మిగిలి ఉంది కాబట్టి మొత్తం ఓవరాల్గా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే యోచనలు అయితే కమిషన్ ఉంది. మరి ప్రభుత్వం ఈ నెలాఖరు తర్వాత గడువు ఏమైనా పెంచుతుందా లేదా అనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది. అట్లనే ఇప్పటివరకు వచ్చినటువంటి అఫిడవిట్లను కూడా పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణలో నిమగ్నమై ఉంది అని చెప్పుకోవచ్చు.